ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారికి ప్రధాన బాధ్యత ప్రజల బాగోగులు చూసుకోవడం. తాను ఓ ప్యాలెస్ నిర్మించుకుని చుట్టూ ఇనుప పరదాలు కట్టేసుకుని లోపల వంది మాగధులతో ఏదేదో చేస్తూ టైం పాస్ చేసుకోవడం కాదు. కానీ ఏపీ సీఎం జగన్ రెడ్డి అదే చేస్తున్నారు. వివిధ వర్గాలు రోడ్డెక్కితే కనీసం పట్టించుకోకుండా రోమ్ తగలబడుతుంటే రాజు ఫిడేలు వాయించుకున్న చందంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే ఆయన మాత్రం తన సొంత పార్టీ నేతల రాజకీయ భవిష్యత్తుతో ఆటలాడుతూ వారు టెన్షన్ పడుతుంటే తెగ సంతోషపడుతున్నారు. ప్రజల బాధలు చూస్తే జగన్ రెడ్డికి ఆనందమా? అంగన్వాడీ టీచర్లు రోడ్డెక్కి నెల దాటిపోయింది. వారికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఎస్మా అని వారిపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. వారు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారు. ఇక వారిపై పోలీసులు విరుచుకు పడటమే మిగిలింది. వారిని చితక్కొట్టి జైళ్లలో వేస్తామని చెబుతున్నారు. వాళ్ళు ఓట్లేస్తే గెలిచిన సీఎం అలా చేస్తే ఓట్లేసిన వారికి వచ్చే 2 నెలల్లో ఓట్లేసే ఆయుధం వారి చేతుల్లో ఉన్నప్పుడు వారెందుకు వెనక్కి తగ్గుతారు? ఒక్క అంగన్వాడీలు కూడా ప్రభుత్వ చేతకానితనానికి ప్రతీకగా దాదాపు ప్రతి వర్గం రోడ్లపై నిరసనలు చేస్తూనే ఉంది. మున్సిపల్ కార్మికుల దగ్గర నుంచి 104 సిబ్బంది వరకు ఈ సమ్మెలు చేస్తున్నారు. కానీ సీఎం మాత్రం ప్యాలెస్ నుంచి బయటకు రావడం లేదు. ఏం జరుగుతుందో కనీసం పట్టించుకోని సీఎం ఏపీ కర్మ అధికారంలోకి రావడానికి ఇచ్చిన 100 హామీలను అమలు చేయమని అందరూ రోడ్డెక్కితే కనీసం ఏం జరుగుతుందో కూడా ఒక్కసారి కూడా సమీక్ష చేయని సీఎం రాజ్యాంగేతర శక్తి అయిన సజ్జల రామకృష్ణారెడ్డితో మాత్రం రాజకీయ ప్రకటనలు చేయిస్తూ ఉంటారు. అంగన్వాడీల సమ్మె వెనుక టీడీపీ ఉందని చెప్పి తమను తాము మోసం చేసుకుంటూ ఉంటారు. నిజంగా ఓ రాజకీయ పార్టీ మద్దతుతో జరిగే ధర్నాలకు కడుపు మండి చేసే ధర్నాలకు చాలా తేడా ఉంటుంది. ఆ తేడా జగన్ రెడ్డికి బాగా తెలుసు, కానీ తెలియనట్లుగా ఉంటున్నారు. కనీస బాధ్యత తెలియని సీఎం ముఖ్యమంత్రి అంటే అప్పులు తెచ్చి ఆస్తులు అమ్మి బటన్ నొక్కడమే అన్నట్లుగా ఉంది జగన్ రెడ్డి వ్యవహార శైలి. మరి ఇంకే సమస్య కూడా పట్టదని ఆయన అంటున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ఒక్క హామీని నెరవేర్చకుండా 99.5% అంటూ సొల్లు కబుర్లు చెబుతున్నారు. కానీ 10% కూడా అమలు చేయలేదనేది నిజం. అయినా అకౌంట్లలో 10,000 వేస్తే ఇలా ధర్నాలు చేసే వాళ్ళు కూడా పరుగులు పెట్టి ఓట్లేస్తారని ఆయన నమ్మకం. అందుకే ఇంత దిలాస. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్, 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్. ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్. రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి.